హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమ్నా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇటువరకు మనకి పదిహేను వేల బెస్ట్ మొబైల్స్ ఏవి ఉన్నాయి టెన్ థౌజండ్లో బెస్ట్ మొబైల్స్ ఏ ఉన్నాయి ట్వల్వ్ థౌజండ్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పి మనం వెతుక్కునే వాళ్ళం సో ఒకదా ఒక దాంట్లో ఉంటే ఒక మొబైల్స్లో డిస్ప్లే బాగుంటే కెమెరా బాగుండదు కెమెరా బాగుంటే కనుక ప్రాసెసర్ బాగుండదు సో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవుతూ ఉండాలి కానీ ఇప్పుడు అలా లేదనమాట సో మనకి కాంపిటీషన్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ మనకి పెరుగుతూనే ఉంది సో ప్రతి కంపెనీతో పాటు ప్రతి కంపెనీ పెరుగుతూనే ఉంది ఒక మొబైల్ మంచి మొబైల్ తీసుకొస్తే దానికి తగ్గట్టు వేరే మొబైల్ ఇంకా మంచి మొబైల్ తీసుకొస్తుంది సో చాలా బాగున్నాయి ఈ మధ్య వచ్చిన చాలా మొబైల్స్ అయితే కనుక సో ఈరోజు టాపిక్ వసరికి పర్ఫెక్ట్లీ మీ దగ్గర ట్వెల్వ్ థౌసండ్ ఉంటే కనుక ఏ మొబైల్ తీసుకోవాలి బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి దాని గురించి పూర్తిగా వీరల్ మీతో మాట్లాడతాను స్కిప్ చేయకండి మీ దగ్గర ట్వెల్వ్ థౌసండ్ ఉంటే కనుక వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మీ దగ్గర టెన్ థౌసండ్ ఉంటే కనుక ఒక రెండు వేలు కానీ ఒక లెవెన్త్ ఒక వన్ థౌసండ్ వేసుకుంటే కనుక సో మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి అనమాట అవి ఏంటో చెప్పిన సో చెప్పి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో తెస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్సేజ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే మన టాపిక్లోకి వస్తే కనుక సో పన్నెండు వేలు ది బెస్ట్ మొబైల్స్ చాలా ఉన్నాయి అందులో మనకి నాలుగు సెలెక్ట్ అన్నమాట అందులో మొదటగా మాట్లాడితే కనుక మైక్రోమాక్స్ నుంచి ఈ మధ్య మనకు చేసిన మైక్రోమ్యాక్స్ మొబైల్ చాలా హైప్ చేసింది సేల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు సో మైక్రోమాక్స్ ఇన్ నోట్ వన్ ఈ మొబైల్ పేరు తగ్గట్టే మొబైల్ కూడా చాలా బాగుందన్నమాట డిస్ప్లే అయితే కనుక వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనకి డిస్ప్లే పరంగా అయితే కనుక సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యాన్తో వస్తుంది సో ఆ ప్రైస్లో ఫుల్ హెచ్డి ప్యాన్ అంటే కనుక బెస్ట్ అని చెప్పొచ్చు సో ఫుల్ హెచ్డీ ప్యాన్ అంటే కనుక మీరు అందరికీ తెలిసిందే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సో యూట్యూబ్ కానీ మన వీడియో కానీ ఎనీ వీడియోస్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ డిస్ప్లే వచ్చేసరికి ఇంకా కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక బ్యాక్స్ నాలుగు కెమెరాలు ఉన్నాయి మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అప్రోచర్ వన్ పాయింట్ ఎయిట్ తో వస్తుంది ఫైవ్ మెగాపిక్సెల్ వైడ్ ఆంగిల్ టూ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెఫిన్సార్ వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫ్రెమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సిక్స్టీన్ ఆప్స్ ఉంటుంది అప్రోస్ట్ టూ పాయింట్ జీరోతో సపోర్ట్ చేస్తుంది వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫ్రెమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు సో కెమెరా పరంగా అయితే కనుక చాలా బాగుంటుంది సో మీకు డే లైట్ అండ్ నైట్లో మనకు తీసిన ఫోటోస్ ఎక్సలెంట్గా వస్తాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి సో ఒక మీరు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనుకుంటే కనుక ఈ కెమెరా చాలా బాగుంటుంది అనమాట ఈ కెమెరాతో మనం ఈ ఫోన్తో మనం రికార్డ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ప్రాసరో ప్రాసెస్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి మీటెక్ హీలో జీ ఎయిట్ ఎయి ప్రాసెస్ వస్తుంది ఇది ట్వల్వ్ హండ్రెడ్ మెయిన్ అనమాట ఇది ఆక్టోకర్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చాలా చాలా బాగుంటుంది ఒక మిడ్ రేంజ్ గేమ్ చాలా ఈజీగా రన్ చేస్తుంది అనమాట సో మనకి కాల్ ఆఫ్ డ్యూటీగా అంత రన్ చేయది కానీ సో పర్లేదు ఒక ఫ్రీ ఫైర్ కానీ కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి కదా అవి బాగానే రన్ చేస్తుంది ఈ ప్రాసెసర్కి ఇది మనకు రెండు వేరియంట్స్ వస్తుంది ఒకటి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్లు అలాగే ఫోర్ జీబీ వన్ ట్వంటీ జీబీ ఇంటర్న్తో వస్తుంది డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ మొబైల్ అనమాట ఇంకా నెక్స్ట్ బ్యాటరీ బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి ఐదు వేల ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిట్ నోట్ సపోర్ట్ చేస్తుంది సో క్లీన్ హ్యాండ్తో మనకి వస్తుంది కాబట్టి దీని ప్రైస్ మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ వచ్చేసరికి పదివేల తొమ్మిది వందల తొమ్మిది పెట్టారు ఆ ప్రైక్సిమెంట్లో ఇదొక బెస్ట్ మొబైల్ అవుతుందన్నమాట సో మీది ట్వల్వ్ థౌసండ్ ఉంటే కనుక ఈ మొబైల్ని అసలు వదిలిపెట్టకండి ఒక బెస్ట్ మొబైల్స్ అనమాట ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నుంచి అనమాట రియల్మీ సెవెన్ అయి మొబైల్ ఇందులో కొంచెం చిన్న కాంప్రమైజ్ ఉంది ఏంటంటే డిస్ప్లే అనమాట ఎందుకంటే మనకి ఓన్లీ ఎస్ డీ డిస్ప్లేతో వస్తుంది సో అందులో మనం వస్తుంది కాబట్టి సో డిస్ప్లే అంత క్రియేట్ ఇవ్వను అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా అదర్ దెన్ వేరే స్పెక్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటాయి ఇందులో ప్రాసెసర్ మనకి కాల్కామ్ స్నాప్డ్రాగన్ డబల్స్ టూ ప్రాసెసర్ ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అనమాట సో గేమ్స్ బాగానే అనేసింది వచ్చేసరికి ఇంకా రెండు వేరే వస్తుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఎంటర్ అలాగే ఫోర్ జీబీ వన్ టెన్ జీబీ ఎంటర్ వస్తుంది డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు కెమెరా అయితే కనుక బ్యాక్స్ నాలుగు కెమెరాలు అంటే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ కెమెరా అప్రచర్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఎంగిల్ టూ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ మో అండ్ డెప్ఫ్ సార్ ఫ్రంట్ సిక్స్టీన్ మ్యాప్స్ ఉంటుంది అప్రచర్ టూ పాయింట్ వన్తో వస్తుంది వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫ్రెండ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలక్ట్రానిక్ స్టెప్ ఉంటుంది ఇది ఒక మంచి విషయం అనమాట ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక మీరు ఏదైనా ఫోటో తెస్తే కనుక సో ఎటువంటి షేక్ మనకి ఫోటో వస్తుంది కాబట్టి అక్కడ చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి సో నెక్స్ట్ ఇంక నెక్స్ట్ బ్యాటరీ వారికి ఐదు ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది ఎయిట్ నోట్ సపోర్ట్ చేస్తుంది ఇంకా దీని ప్రజలు మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్లో ట్వెల్వ్ థౌజండ్ పెట్టారు ఆ ప్రైస్మెంట్ లో మీరు డిస్ప్లేకి అంత క్రియేట్ ఇవ్వను అనుకుంటే కనుక మిగతా అదర్ దాని వేరే అన్ని స్పెక్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి సో ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వకుండా ఎక్సలెంట్ మొబైల్ అనమాట ఇంక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రెడ్మీ నైన్ పవర్ సో పవర్ తగ్గట్టే మనకి ఇందులో బ్యాటరీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సిక్స్ తోన్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో మీకు ఎలాగేదా త్రీ డేస్ వస్తుంది ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక ఇది మనకి ఎయిట్ నోట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఇంకా డిస్ప్లే గురించి మనం మాట్లాడితే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఫుల్ హెచ్ ప్లస్ ఐపీఎస్ అంతా వస్తుంది ఇది సూపర్ అనమాట ఇంకా డిస్ప్లే పరంగా మనం ఎక్కువ సూపర్ అని చెప్పొచ్చు సో ఎక్కువ మాట్లాడక్కర్ల అంత బాగుంటుంది అన్నమాట డిస్ప్లే ఫ్లస్ డి ప్లస్ ప్యాన్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఇంక కెమెరా గురించి మనం మాట్లాడతా కనుక బ్యాక్స్ నాలుగు కెమెరాలు ఉంటాయి మెయిన్ కెమెరా ఫార్టీ టూ మగాపిక్సల్ అప్రోచర్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ టూ మెగాపిక్సల్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ ఉంది సార్ సో వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫిమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఎయిట్ మెగా ఉంటుంది వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫిమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ప్రోసర్ ప్రోసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి కాల్కామ్ డ్రాగన్ డబల్ సిక్స్ టూ ప్రాస్తో వస్తుంది అలాగే ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్లు అలాగే ఫోర్ జీబీ వన్ టోన్ జీబీ ఎంటర్లతో వస్తుంది డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు అనమాట ఇంకా దీని ప్రజలు మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్ల సరికి పదివేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు పెట్టారు సో ఆ ప్రైసింగ్మెంట్లో ఇస్ ద బెస్ట్ 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 మొబైల్ అవుతుంది ఈ మొబైల్ అనమాట సో డిస్ప్లే పరంగా బాగుంది కెమెరా పరంగా బాగుంది అండ్ మనకి బ్యాటరీ పరంగా బాగుంది సో మనకి అన్ని విధాలుగా బాగుంది కాబట్టి సో లెవెన్ థౌసండ్కి ఇస్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట ఇంకా లాస్ట్ నుండి ఫైనల్సరికి నెంబర్ వన్ మొబైల్ అనమాట మనకి రీసెంట్గా చేసిన పోకో ఎం త్రీ మొబైల్ ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అనమాట ఇంకా దీని గురించి మనం మాట్లాడితే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఫుల్ హెచ్ ప్లస్ ఐపీఎస్ వస్తుంది సో డిస్ప్లే పరంగా మనం అంత వంక పెట్టక్కర్లేదు సో నేను చెప్పిన అన్ని డిస్ప్లే చాలా బాగుంటాయి ఒక రియల్మీ ఏ తప్ప ఇంక కెమెరా గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి మ్యాక్సిల్ మూడు కెమెరాలు ఉన్నాయి మెయిన్ కెమెరా ఫార్టీ మ్యాప్స్ ఎప్పుడైనా వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది టూ మ్యాప్స్ టూ మ్యాగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ ఉన్నారు ఫ్రంట్ ఎయిట్ మ్యాప్స్ ఉంటుంది సో కొంచెం ఇక్కడ నిరాశ పరిచారనమాట కొంచెం మనకి సిక్స్టీన్ మ్యాప్సెస్కి వచ్చి కనుక చాలా బాగుండు ఎయిట్ మెగాపిక్సల్ పర్ల బానే ఉంటుంది అనమాట వన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫోన్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక సిక్స్ తో బ్యాటరీతో వస్తుంది ఎయిట్ వర్ట్ సపోర్ట్ చేస్తుంది సో పర్లేదు అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి సో రీసెంట్ గా మనకు లాంచ్ చేశారు ఇంకా దీనిపైకి సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అంటసరికి ట్వల్ థౌసండ్ పెట్టారు ఆ ప్రై సిగ్మెంట్ మీకు ర్యామ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక సో డిస్ప్లే పరంగా చాలా బాగుంటుంది కెమెరాస్ పరంగా బాగుంటుంది ఫ్రంట్కి కొంచెం డిసప్పాయింట్ చేసిన పర్లే బాగానే ఉంటుంది ఇంకా బ్యాటరీ పరంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో లెవెన్ థౌజండ్ అండ్ ట్వెల్వ్ మనకి ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఒకసారి చూడండి ఓకే సో ఈ రోజు టాపిక్ ఇది అనమాట సో మీ దగ్గర పర్ఫెక్ట్లీ లెవెన్ థౌసండ్ ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ ఉన్నాయి అనుకుంటే కనుక నేను చెప్పిన ఈ నాలుగు మొబైల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట అసలు మిస్ అవ్వకండి సో అర్జెంట్గా మీకు కావాలి సో ఆన్లైన్ ఎక్కువ క్లాసులు వింటాను సో ఎక్కువ నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ కావాలి ఒక మొబైల్ అనుకుంటే కనుక సో ట్వెల్వ్ థౌజండ్లో ఈ నాలుగు మొబైల్స్ ఎక్సలెంట్ 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 అనమాట ఓకే సార్ ఈరోజు టాపిక్ ఇది అనమాట సో వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండ్ జై హింద్